ఓకే, మనం లాస్ట్ క్లాస్లో రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి దోహదం చేసిన కారణాల గురించి తెలుసుకున్నాం. రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి ఏ కారణాలు, అదే 1939లో స్టార్ట్ అయ్యి 1945 వరకు ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం జరిగిందని మనం చెప్పుకున్నాం. ఈ రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి దోహదం చేసిన కారణాల గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నమాట. 1939 సెప్టెంబర్ 1వ తేదీన ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం అనేది ఆరంభం అవడం జరిగిందన్నమాట. 1939 సెప్టెంబర్ 1వ తేదీన జర్మనీ పోలాండ్పై దాడి చేయడంతో ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఎప్పుడైతే జర్మనీ పోలాండ్పై దాడి చేసిందో, పోలాండ్కి రక్షణగా రష్యా రావడం జరిగింది, అట్లాగే జర్మనీకి రక్షణగా ఇటలీ, తర్వాత ఏమో రష్యాకి తోడుగా ఫ్రాన్సు, ఇక్కడేమో జపాను, అట్లాగే ఏంటంటే ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం అనేది రెండు కోటల మధ్య జరిగిందన్నమాట. అవి ఏంటంటే యాక్సిస్ పవర్స్ అండ్ అలైడ్ పవర్స్. యాక్సిస్ పవర్స్ అంటే అక్షరాజ్యాలు. అక్షరాజ్యాలు ఏంటంటే జర్మనీ, ఇటలీ, జపాన్. వీటినే బెర్లిన్, రోమ్, టోక్యో అక్షరాజ్యాల కూటమి అంటారు, లేదా కూటమి అంటారన్నమాట. బెర్లిన్ అంటే జర్మనీ రాజధాని బెర్లిన్, ఇటలీ రాజధాని రోమ్, అట్లాగే జపాన్ రాజధాని టోక్యో. ఆ పేరు మీదుగా వీటిని బెర్లిన్ రోమ్ టోక్యో అక్షరాజ్యాల కూటమి అంటారన్నమాట. ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం అనేది అక్షరాజ్యాల కూటమైన జర్మనీ, ఇటలీ, జపాన్కి, అట్లాగే మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికాకి మధ్య స్టార్ట్ అవడం జరిగిందన్నమాట. ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధంలో మొదట అమెరికా పాల్గొలేదు, కానీ 1941 డిసెంబర్ 7వ తేదీన ఈ యొక్క హవాయ్ దీవుల్లోని పెరల్ హార్బర్లో ఉన్న అమెరికా నౌక స్థావరంపై జపాన్ దాడి చేయడంతో రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా రంగప్రవేశం చేయడం జరిగిందన్నమాట. ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా రంగప్రవేశం చేసిందో, అప్పటి వరకు అవకాశంగా ఉన్న అక్షరాజ్యాల కూటమి నుంచి విజయ అవకాశాలు అనేవి ఈ యొక్క మిత్ర రాజ్యాల కూటమి వైపు వెళ్ళడం జరిగిందన్నమాట. ఈ విధంగా రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవ్వడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం యొక్క యుద్ధ గమనం ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఓకే, 1939 నుంచి 1945 వరకు సాగిన యుద్ధం 4 ముఖ్య ఘట్టాల్లో జరిగిందన్నమాట ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం. ఆ ఘట్టాలు ఏంటో చూద్దాం. మన యొక్క స్క్రీన్లో గమనిస్తే రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తీరు, తిన్నులు ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి ఎంత దారుణంగా జరిగిందనేది. ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం అక్షరాజ్యాల కూటమి, ఇందుకు ముందు చెప్పాను కదా నేను, జర్మనీ, జపాన్, ఇటలీ. ఓకే, జర్మనీ, జపాన్, ఇటలీ అనేవి అక్షరాజ్యాల మాట. అట్లాగే మిత్ర రాజ్యాలు ఏంటంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా అనే మిత్ర రాజ్యాలు అన్నమాట. మధ్య 1945 సెప్టెంబర్ 2న జపాన్ మిత్ర రాజ్యాలకు లొంగిపోయే వరకు, అంటే ఏంటి, ఈ యొక్క యుద్ధం 1931 సెప్టెంబర్ 1 స్టార్ట్ అయింది. 1 స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి 1945 సెప్టెంబర్ 2వ తారీఖున జపాను మిత్ర రాజ్యాలకు లొంగిపోయే వరకు, 1945 సెప్టెంబర్ 2వ తేదీన జపాను మిత్ర రాజ్యాలైన బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికాలు లొంగిపోయే వరకు ఈ యొక్క యుద్ధం అనేది జరిగిందన్నమాట. లాస్ట్కి అంతిమ విజయవరది మిత్ర రాజ్యాలదే మాట. ఈ విధంగా రెండో ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబర్ 1వ తేదీన స్టార్ట్ అయ్యి 1945 సెప్టెంబర్ 2వ తేదీన జపాను
ఈ యొక్క మిత్ర రాజ్యాలు లేదా అగ్ర రాజ్యాలైనా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికాల వరకు జరిగిందన్నమాట. అంటే 6 ఇయర్స్ పాటు ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం మనం జరిగినట్టు చెప్పుకోవచ్చు. అదే మొదటి ప్రపంచ యుద్ధం అయితే 1914 జూలై 28 నుంచి 1918 నవంబర్ 11 వరకు జరిగింది. ఈ యొక్క రెండో మొదటి ప్రపంచ యుద్ధం సుమారుగా 4.5 సంవత్సరాల పాటు జరిగితే రెండో ప్రపంచ యుద్ధం అనేది 6 సంవత్సరాలు జరిగినట్టు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. రెండో ప్రపంచ యుద్ధం వల్ల కలిగిన ఫలితాలు ఏంటో చూద్దాం. మొదటిది ఆస్తి ప్రాణ నష్టం. రెండో ప్రపంచ యుద్ధ ఫలితంగా భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగిందన్నమాట. 6 లక్షల యూదులు ప్రాణాలు కోల్పోయారన్నమాట. మనం చెప్పుకున్న ఇంత ముందు క్లాసులో ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీలో నాజీ పార్టీ నేతృత్వంలో నాజీ నియంతృత్వం అనేది ఏర్పడిందన్నమాట. అడల్ఫ్ హిట్లర్ నాయకత్వంలో జర్మనీలో నాజీ నియంతృత్వం అనేది ఏర్పడి జర్మనీలో నార్డిక్ జాతి అనేది ఉన్నతమైందని, ఈ యొక్క యూదు జాతి ఉన్నతమైంది కాదని జర్మనీలో యూదుల్ని ఊచకోత కోయడం అన్నమాట. కనబడిన వాళ్ళని కనబడినట్టు చంపేయడం జరిగిందన్నమాట. ఆ విధంగా యూదులు చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నమాట. అది మొదటి ఫలితం రెండో ప్రపంచ యుద్ధంలో. రెండోది ఏంటంటే వైజ్ఞానిక పరిశోధక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించడం. ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం జరిగి రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందో ఏ దేశానికి ఆ దేశం ఆయుధాల పరంగా కానీ శాస్త్రపరంగా కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని, వాళ్ళ యొక్క టెక్నాలజీని, వాళ్ళ యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ని ఎంతో బాగా డెవలప్ చేసుకోవడానికి కృషి చేశారన్నమాట. కొత్త కొత్త మరణ ఆయుధాలు కనిపెట్టడంతో పాటు వీటి ఉత్పత్తులు కూడా బాగా పెరిగిపోయాయన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధంతో పోలిస్తే రెండో ప్రపంచ యుద్ధంలో మోడర్న్ వెపన్స్ ఇవన్నీ కూడా ఉనికిలోకి లేదా అమల్లోకి రావడం జరిగిందన్నమాట. అట్లాగే అనుభవం కూడా కనిపెట్టడంతో ప్రపంచ చరిత్రలోనే నూతన శకం ఆరంభమైందన్నమాట. రెండో ప్రపంచ యుద్ధంలోనే మొదటిసారిగా అణుబాంబుని అమెరికా ప్రయోగించడం జరిగిందన్నమాట. అట్లాగే ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం అనేది వైజ్ఞానిక, శాస్త్ర, పరిశోధక రంగాల్లో చాలా గొప్ప మార్పులు తీసుకొచ్చి ప్రజలందరిలో కూడా భయభ్రాంతులను కూడా సృష్టించినట్టు మనం చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ మూడవది ఫలితం ఏంటంటే వలస విధానాన్ని అవలంబిస్తున్న దేశాలు ఈ విధానానికి తిలోదుగాలు ఇవ్వాల్సి రావడం జరిగిందన్నమాట. ఎప్పుడైతే అగ్రరాజ్యాలు తమ తయారు చేసిన ఉత్పత్తులకి మార్కెట్ల కోసం వలసలను ఏర్పాటు చేస్తున్నారో ఆ యొక్క వలస విధానానికి అప్పటి వరకు వలసల్ని వీళ్ళ యొక్క చేతుల్లో గుప్పిట్లో పెట్టుకుని వలస విధానాన్ని అవలంబిస్తున్న దేశాలు ఈ యొక్క విధానానికి తిలోదకాలు అంటే విధానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నమాట. అట్లాగే అంతవరకు రవి అస్తమించిన సామ్రాజ్యంగా పేరు పొందిన బ్రిటన్ ఈ వలస దేశాలను ఇంకా ఎంతో కాలం తన గుప్పిట్లో ఉంచుకోలేకపోవడం వల్ల అనేక వలస దేశాలు స్వతంత్రాన్ని పొందేమాట. ఈ రెండో ప్రపంచ యుద్ధం వల్ల కలిగిన మరొక ముఖ్యమైన ఫలితం ఏంటంటే వలస దేశాలు అవి స్వతంత్రాన్ని పొందడానికి అవకాశాలు అనేవి సులభమైనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ రవి అస్తమించిన సామ్రాజ్యంగా పేరు పొందిందన్నమాట. రవి అంటే ఎవరు? సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం. అక్కడ అర్థం ఏంటి? సూర్యుడు అస్తమించడానికి కాదు, ప్రతిరోజు కూడా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమడ అస్తమిస్తాడు, అది జగమెరిగిన సత్యం. అంటే రవి అస్తమించిన సామ్రాజ్యంగా మనం సన్ నెవర్ సెట్స్ కింగ్డమ్గా మనం బ్రిటన్ ఎందువల్ల పిలుస్తామంటే ఈ యొక్క బ్రిటన్ యొక్క సామ్రాజ్యం అనేది అంత విశాలమైనదిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందువల్లంటే వాళ్ళు అనేక వలసలను ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం కంప్లీట్ అయిన తర్వాత 1947 ఆగస్టు 15వ తేదీన ఈ యొక్క భారతదేశం స్వతంత్రాన్ని సంపాదించుకోవడం కూడా జరిగిందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రెండో ప్రపంచ యుద్ధ యొక్క ఫలితాలు మనం చూస్తే చూసే ముందర కొంచెం పిక్చర్ చూడండి. రెండో ప్రపంచ యుద్ధ యొక్క ఫలితాల యొక్క పిక్చర్స్ చూడండి. రెండో ప్రపంచ యుద్ధంలో ఏ విధంగా మోడర్న్ వెపన్స్, మోడర్న్ మిసైల్స్ని ఏ విధంగా ఉపయోగించారు అసలు అంటే చాలా దారుణంగా అన్నమాట. అసలు చాలా దారుణంగా జరిగింది రెండో ప్రపంచ యుద్ధం అనేది. ఒక ఈ చిత్రంలో కనిపిస్తున్న అడల్ఫ్ హిట్లర్ జర్మనీని అంత ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. అట్లాగే రెండో ప్రపంచ యుద్ధంలోనే ఈ యొక్క అనుభవం ప్రయోగాలు అనేవి జరిగినాయి. ఈ చిత్రాన్ని గమనించండి. అనుభవం ప్రయోగాలు అనేవి రెండో ప్రపంచ యుద్ధంలోనే అమెరికా జపాన్ మీద ప్రయోగించింది. ఆ డేట్స్ గురించి చెప్పుకుందాం మనం. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే అమెరికా రష్యాలు అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించడం. మొదటి ప్రపంచ యుద్ధం అయిన తర్వాత అంటే రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి ముందర వరకు జర్మనీ, ఇటలీ, జపాన్ ఇవన్నీ కూడా అగ్రరాజ్యాలుగా ఉండేవి. కానీ బ్రిటన్ కూడా అగ్రరాజ్యంగా ఉండేది. కానీ ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఈ దేశాలన్నీ కూడా
ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, సైనిక నష్టాన్ని, వనరుల నష్టాన్ని అన్నింటినీ కూడా చవి చూసినాయి. అప్పటి వరకు గొప్ప దేశాలుగా ఉన్న ఇవన్నీ కూడా బలహీనమైపోయినాయి అన్నమాట. అందువల్ల రెండో ప్రపంచ యుద్ధం వల్ల అమెరికా, రష్యాలు అనేవి అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించినాయి అన్నమాట రెండో ప్రపంచ అదే ప్రపంచంలో. రెండో ప్రపంచ యుద్ధానికి ఫలితంగా అప్పటి వరకు అగ్రరాజ్యాలుగా పేరొందిన బ్రిటన్, ఫ్రాన్స్ల స్థానంలో అప్పటి వరకు అంటే రెండో ప్రపంచ యుద్ధం వరకు కూడా బ్రిటన్, ఫ్రాన్స్లోనే అగ్రస్థానాలు ఉండేవి ఈ యొక్క మిత్ర రాజ్యాల్లో. కానీ ఏంటి అమెరికా రష్యాలనేవి అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించినాయి మాట. మొత్తం ఓవరాల్గా ప్రపంచం మొత్తం మీద అమెరికా రష్యాలనే అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించినాయి. అది ఈనాటికి కొనసాగుతుంది అనుకోండి, రష్యా అనేది కొంతవరకు కొంత ప్రాధాన్యతను కోల్పోవడం జరిగింది. ఓకే, మ్యూట్లో పెట్టినమ్మా రాసి. ఓకే 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 ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా మనకి రెండో ప్రపంచ యుద్ధంలో తర్వాత అమెరికా రష్యాలు అనేవి ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఆవిర్భవించినాయన్నమాట. నెక్స్ట్ ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఆరంభమైందన్నమాట. ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఏమిటి, కోల్డ్ వార్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. ప్రచ్ఛన్న యుద్ధం అనేది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెట్టుబడిదారీ దేశాలకేమో అమెరికా ఆధిపత్యం వహించగా కమ్యూనిస్ట్ దేశాలకేమో రష్యా అనేది నాయకత్వం వహించిందన్నమాట. ఇవి రెండు కూడా రెండు కూటమిలుగా ప్రపంచ దేశాలు విభజింపడం వల్ల వీరి మధ్య సంబంధాలు లేకపోవడం వల్ల ప్రచ్ఛన్న యుద్ధం అనేది అనివార్యమైందన్నమాట. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడైతే అగ్రరాజ్యాలుగా అమెరికా, రష్యాలని ఆవిర్భవించినవి, ఈ యొక్క అమెరికా అనేది పెట్టుబడిదారు దేశాలకి ఆధిపత్యం వహించింది, అట్లాగే రష్యా అనేది కమ్యూనిస్ట్ దేశాలకి ఆధిపత్యం వహించిందన్నమాట. అమెరికా అనగానే పెట్టుబడిదారు దేశాలుగా పేరు పొందాయి, రష్యా అనగానే కమ్యూనిస్ట్ దేశాలు అన్నమాట. ఈ రెండింటి మధ్య కూడా ఏంటంటే ప్రత్యక్షంగా వీళ్ళు దెబ్బలాడుకోరు, కానీ పరోక్షంగా మాత్రం వీళ్ళ మధ్య ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదన్నమాట. దాన్నే కోల్డ్ వార్ అంటారన్నమాట. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన ఫలితాల్లో ఒక ముఖ్యమైన ఫలితంగా మనం ఈ యొక్క ప్రచ్ఛన్న యుద్ధం ఆరంభంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఎట్లా ఉంటుందంటే వాళ్ళ వాళ్ళు మాట్లాడుకోకపోయినా వాళ్ళ యొక్క వివాదాలు అనేవి తారాస్థాయికి చేరిపోక ఒకసారి రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందేమో అనే భయానక వాతావరణం కూడా కనబడడం జరిగేది అన్నమాట. రెండో ప్రపంచ యుద్ధం యొక్క ముఖ్యమైన ఫలితాల్లో ఈ యొక్క ప్రచ్ఛన్న యుద్ధం కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఏంటంటే పెట్టుబడిదారు దేశాలన్నీ కూడా అమెరికా వైపు వెళ్ళేవి, కమ్యూనిస్ట్ దేశాలన్నీ కూడా ఈ యొక్క రష్యా వైపు వెళ్ళేయన్నమాట. ఈ యొక్క ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగానే అమెరికా నాయకత్వంలోనేమో నాటో అనే ఒక కూటమి ఏర్పడడం, రష్యా నాయకత్వంలోనేమో ఇక వేరే కూటమి ఏర్పడడం, ఎట్లాగేంటి ఈ విధంగా ఏంటంటే ప్రచ్ఛన్న యుద్ధం యొక్క వల్ల ఈ యొక్క ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఎంతో కొంత ప్రభావితం కావడం జరిగిందన్నమాట. నెక్స్ట్ రిజల్ట్ ఏంటంటే ఐక్యరాజ్యసమితి ఆవిర్భావం అన్నమాట. రెండో ప్రపంచ యుద్ధం వల్ల ప్రపంచ శాంతి స్థాపనకు నానాజాతి స్థానంలో ఐక్యరాజ్యసమితి అనే సంస్థ ఏర్పడిందన్నమాట. నేటికి ప్రపంచ శాంతిలో ఇది ఎంతో కొంత కృషి చేస్తూనే ఉందని మనం చెప్పొచ్చు అన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి అనేది ఏర్పడిందని మనం చెప్పుకున్నమాట. మొదటి ప్రపంచ యుద్ధం అనేది 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధంలో కీలక పాత్ర వహించిన అప్పటి అమెరికా అధ్యక్షుడి యొక్క కృషి వల్ల 1920 నానాజాతి సమితి అనేది ఏర్పడిందని మనం చెప్పుకున్నాం. ఇండి స్విట్జర్లాండ్లోని జెనీవాని కేంద్రంగా చేసుకుని ఈ యొక్క నానాజాతి సమితి ఏర్పడిందని మనం చెప్పుకున్నాం. ఈ యొక్క నానాజాతి సమితి ఏర్పడడం వల్ల ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి కనీసం 19 సంవత్సరాలన సమయం పట్టింది. కానీ మళ్ళీ తిరిగి 1939 నుంచి 1945 వరకు 6 సంవత్సరాల పాటు ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో శాంతి స్థాపన కోసం మళ్ళీ అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం అనేది జరగకూడదని ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాలన్నీ కూడా కలిసికట్టుగా ఒక శాంతి సంస్థ కృషి చేసినాయి అన్నమాట. దాంట్లో భాగంగానే 1945 అక్టోబర్ 24 తేదీన ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ అంటారన్నమాట, ఐక్యరాజ్యసమితి అనే సంస్థ అనేది ఏర్పడింది. ఈ యొక్క ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉందన్నమాట.
మనం ఐక్యరాజ్యసమితి పితామహుడిగా మనం ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ని చెప్పుకోవచ్చు అన్నమాట. అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ని చెప్పుకోవచ్చు. అట్లాగే నాణ్యసమితి రూపశిల్పిగా అప్పటి అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్ని చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క ఐక్యరాజ్యసమితి ఏర్పడడానికి ముందర రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండగానే ప్యారలల్గా అక్కడ రాజ్యాల మధ్య లేదా ఇతర రాజ్యాల దేశాల మధ్య కొన్ని సమావేశాలు కూడా జరిగినాయన్నమాట. దాంట్లో భాగంగానే 1941 సంవత్సరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ యొక్క అమెరికా అప్పటి రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ బ్రిటన్ ప్రధాని అయిన విన్స్టన్ చర్చిల్ మధ్య అట్లాంటిక్ చార్టర్ అనే ఒక ఒప్పందం జరిగిందన్నమాట. వీళ్ళు అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఓడ మీద వెళ్తా కొన్ని సంప్రదింపులు చేసుకున్నారన్నమాట. దాన్ని అట్లాంటిక్ చార్టర్ అంటారు. మనం 5 మాస్లో తర్వాత డిస్కస్ చేయడం జరుగుతుంది అట్లాంటిక్ చార్టర్ అని. అట్లాగే అమెరికా రష్యా బ్రిటన్ వీటి మధ్య మళ్ళీ యాల్టా సమావేశం అని, అట్లాగే శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం అని, ఇవన్నీ జరిగి చివరికి ఈ యొక్క ఐక్యరాజ్యసమితి యొక్క చార్టర్ని వీళ్ళు రూపొందించి ఈ యొక్క ఐక్యరాజ్యసమితి అనే శాంతి సంస్థ స్థాపనకి మార్గాన్ని సుగమం చేయడం జరిగిందన్నమాట. సో ఐక్యరాజ్యసమితి యొక్క పితామహుడిగా మనం అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ని చెప్పవచ్చు అన్నమాట. కేంద్ర కార్యాలయంగా మనం అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని చెప్పవచ్చు అన్నమాట. ఈ యొక్క ఐక్యరాజ్యసమితిలో 6 ఆర్గన్స్ ఉన్నాయని, ఈ యొక్క ఐక్యరాజ్యసమితి యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనం 5 మార్క్స్ పరంగా చూస్తే మనం ఈ యొక్క దీంట్లో బెర్లిన్ రోమ్ టోక్యో అక్షరాజ్యాల కూటమి అనేది మనకి 5 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది యూనిట్లో. అది చూద్దాం మనం. అది చూడడానికి ముందర మీరు చూడండి ఈ యొక్క చిత్రాల్లో రెండో ప్రపంచ యుద్ధం యొక్క ఫలితాలు చూడండి అండి. ఈ రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే మనకి ఈ రెండో ప్రపంచ యుద్ధంలో అనేది 1939 సెప్టెంబర్ 1 స్టార్ట్ అయ్యి 1945 సెప్టెంబర్ 2 జపాన్ అనేది మిత్ర దేశాలకు లొంగిపోయే వరకు జరిగిందని చెప్పాను నేను. జపాన్ అంత ఈజీగా ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర దేశాలు లొంగిపోలేదు. మొదట జర్మనీ ఇటలీ లొంగిపోయిన తర్వాత ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే 1945 ఏప్రిల్లో ఈ యొక్క జర్మనీ నియంత్రణ హిట్లరు ఈ యొక్క మిత్ర దేశాలను లొంగిపోవడం ఇష్టం లేక అతని ప్రేయస్తో కలిసి 1945 ఏప్రిల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నమాట. జర్మనీ నియంత్రణ హిట్లర్ అడాల్ఫ్ హిట్లర్ అట్లాగే అంతకుముందు ముస్సోలిని అతని యొక్క అంచెల చేతే కాల్చి చంపడం జరిగిందన్నమాట. చివరికి ఇంకా ఈ యొక్క అక్షరాజ్యాలు మిగిలింది ఏంటి జపాన్ అన్నమాట. జపాన్ ఇంకా ఎంతకీ లొంగిపోయేసరికి ఈ యొక్క అమెరికా నాయకత్వంలోని ఈ యొక్క మిత్ర దేశాలు ఏం చేసినాయంటే జపాన్ మీద అణుబాంబుల ప్రయోగం చేయడం జరిగిందన్నమాట. 1945 ఆగస్టు 6వ తేదీన అమెరికా జపాన్లోని హిరోషిమా నగరంపై మొదటి అణుబాంబును ప్రయోగించారు జపాన్లోని హిరోషిమా నగరంపై అన్నమాట. అందువలనే ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాలు 6వ తేదీని ఈ యొక్క హిరోషిమా డేగా జరుపుకుంటాయన్నమాట, హిరోషిమా దినంగా జరుపుకుంటాయన్నమాట. ఇందువల్ల ఆ రోజున అమెరికా ప్రయోగించిన అణుబాంబు వల్ల ఇప్పటికీ హిరోషిమా లేదా జపాన్లోని ప్రజలు ఇప్పటికీ ఆ యొక్క ప్రభావాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారన్నమాట. తిరిగి మళ్ళీ 3 రోజులకి 1945 ఆగస్టు 9వ తేదీన అమెరికా జపాన్లోని మరొక నగరమైన నాగసాకిపై అణుబాంబుని ప్రయోగించడం జరిగిందన్నమాట. ఓకే, ఈ విధంగా అమెరికా ఈ యొక్క జపాన్ మీద 2 అణుబాంబులు హిరోషిమా నాగసాకి నగరంపై ప్రయోగించేసరికి జపాన్ అనేది కాకావికలం అయిపోయిందన్నమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ యొక్క అణుబాంబు ప్రయోగాల యొక్క దృశ్యాలు మనం చూడండి. అణుబాంబు ప్రయోగిస్తే ఎంత నష్టం వస్తుంది అనేది అసలు అమెరికా జపాన్ అనేది బాగా తీవ్రంగా నష్టపోయిందన్నమాట. అంటే ప్రపంచంలో మళ్ళీ తిరిగి కోలుకోలేనంత తీవ్రంగా నష్టపోయింది. ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం జరిగిన చాలా సంవత్సరాల పాటు ఈ యొక్క అణుబాంబు ప్రయోగాల యొక్క ఫలితాలు దుష్ఫలితాలు జపాన్ ప్రజలను ఎంటాడుతూనే ఉన్నాయన్నమాట. అంటే పుట్టే పిల్లలు ఏదో ఒక అవయవలోపంతో ఇంటి అంగవికలంగా అలా పుట్టడం, లేకపోతే మానసికంగా, లేకపోతే సంథింగ్ ఇట్లాగ ఏదో ఒక ప్రాబ్లంతో పుడతానే అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానన్నమాట. ఈనాటికి అక్కడక్కడ అరుదుగా ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం యొక్క ఫలితం కనబడుతుందని మనం చెప్పవచ్చు అన్నమాట. మనం ఎంతకుముందు చెప్పుకునేది రెండో ప్రపంచ యుద్ధం అనేది ఎలైస్ అంటే బ్రిటన్ ఫ్రాన్స్
యుఎస్ఎస్ఆర్ యుఎస్ఏ అండ్ చైనా. రెండో ప్రపంచ యుద్ధం అనేది ఎలైస్ అంటే మిత్ర దేశాలు అన్నమాట. బ్రిటన్ ఫ్రాన్సు, యుఎస్ఎస్ఆర్ అంటే యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, రష్యా యొక్క పూర్తి పేరు. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మీకు తెలుసు కదా. అట్లాగే యాక్సిస్ పవర్స్ అంటే అక్షరాజ్యాలు, జర్మనీ, ఇటలీ అండ్ జపాన్. వీటినే బెర్లిన్, రోమ్, టోక్యో అక్షరాజ్యాల కూటమిగా మనం చెప్పుకున్నమాట. ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం వల్ల సుమారుగా 150,000 మంది పైగా చనిపోయారు అన్నమాట. ఎంతోమంది ఏంటి దాన్ని ఏమంటారంటే జాడ లేకుండా తెలియకుండా కొంతమంది అడ్రస్ లేకుండా పోయారన్నమాట. అసలు ఎక్కడ ఉన్నారా, బతుకున్నాడో చనిపోయాడో, లేకపోతే అసలు ఉన్నాడో తెలియకుండా చాలామంది చనిపోయారన్నమాట. కొన్ని సందర్భాల్లో పుష్కరాలు స్నానాలు జరుగుతూ ఉంటాయి. పుష్కరాలు స్నానాలు జరిగేటప్పుడు కొంతమంది అసలు ఏంటి అడ్రస్ లేకుండా మిస్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు అసలు ఉన్నారో లేదు కూడా తెలియదు మేడం మనకి. అట్లాగే ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం వల్ల సుమారుగా 150,000 మంది చనిపోయారు. అట్లాగే చాలామంది అడ్రస్ లేకుండా పోవడం కూడా జరిగిందన్నమాట. అట్లాగే ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం ఫలితాలు ఏంటంటే మనకి సుమారుగా ఇండి 100,000 అని చెప్పుకున్న మనం 300,000 దాకా చనిపోయారు. అట్లాగే $320 బిలియన్ నష్టం జరిగిందన్నమాట. అట్లాగే ఈ యొక్క ఆర్థిక మాంద్యం అనేది ఎండ్ అయిపోయింది. అట్లాగే మనకి చాలామంది సుమారుగా ఏంటంటే 800,000 దాకా మనకి ఏంటి గాయాల పాలవడం జరిగిందన్నమాట. ఈ విధంగా రెండో ప్రపంచ యుద్ధం అనేది తీవ్రమైన నష్టాలని ప్రజల మీద చూపించిందని మనం చెప్పవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం 5 మార్క్స్లో బెర్లిన్, రోమ్, టోక్యో అక్షరాజ్యాల కూటమిగా మనం చెప్పవచ్చు అన్నమాట. 5 మార్క్స్కి వస్తున్నది చూతన్మయకి ఒక్క నిమిషం. బెర్లిన్, రోమ్, టోక్యో అక్షరాజ్యాల యొక్క కూటమి అనేది ఏ విధంగా ఏర్పడింది అనేది మనం చూద్దాం. దీనికంటే ముందర మనకి 5 మార్క్స్లో అట్లాంటిక్ చార్టర్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దీని ఏమంటారంటే రోమ్, బెర్లిన్, టోక్యో అక్షరాజ్యాల కూటమని పిలవడం జరుగుతుందన్నమాట. బెర్లిన్, రోమ్, టోక్యో అక్షరాజ్యాల కూటమి అంటే ఏంటంటే జపాన్కి పశ్చిమ ప్రజాస్వామ్య ఐరోపా రాజ్యాల పట్ల ఆగ్రహం కలిగి నాజీ జర్మనీ వైపు ఆకర్షితురాలై 1936 నవంబర్లో కొమింటర్న్ వ్యతిరేక ఒడంబడికను చేసుకుందన్నమాట. ఎవరో జపాన్. కొమింటర్న్ వ్యతిరేక ఒడంబడిక అంటే ఏంటంటే కమ్యూనిస్ట్ దేశాలకు వ్యతిరేకంగా చేసుకున్న ఒడంబడికనే కొమింటర్న్ వ్యతిరేక ఒడంబడిక అంటారన్నమాట. కొమింటర్న్ అంటే కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్ దేశాల మధ్య. దీని ప్రకారం ఏంటంటే ఇరు దేశాలు కమ్యూనిస్టులపై కొన్ని చర్యలు తీసుకోవడానికి గాను పరస్పర సహాయం చేసుకోవడానికి ఆమోదించుకున్నాయన్నమాట. ఎవరు? జర్మనీని, జపాన్ అన్నమాట. అంతేకాక కమ్యూనిస్ట్ రష్యాతో ఏ రకమైన సంధిని చేసుకోకుండా ఉండడానికి కూడా ఈ యొక్క జర్మనీ, జపాన్ అనేవి సమ్మతించడం జరిగిందన్నమాట. ఆస్ట్రియా విషయంపై ముస్సోలిని, హిట్లర్ల మధ్య తీవ్ర వివాదాలు ఉత్పన్నమైన మాట. అంతకుముందు వరకు ఆస్ట్రియా దేశం అనేది ఈ యొక్క జర్మనీతో మిత్ర దేశంగా ఉంది. మనం మొదటి ప్రపంచ యుద్ధాన్ని గమనిస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో కేంద్ర రాజ్యాలైన జర్మనీ, ఆస్ట్రియా, హంగేరి, టర్కీ, బల్గేరియా ఇవన్నీ కలిసి ఈ యొక్క మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా మీద యుద్ధం చేసి అని చెప్పుకున్నాం. కానీ రెండో ప్రపంచ యుద్ధం వచ్చే సమయానికి ఆస్ట్రియాకిని, జర్మనీకి మధ్య వివాదాలు అనేవి అంటే విభేదాలు అనేవి ఉత్పన్న అవడం జరిగింది. కానీ అభిషీన విషయంలో ఇంగ్లాండ్, ఇటలీల మధ్య శత్రుత్వం ఏర్పడడంతో ఇటలీకి, జర్మనీకి సన్నిహితం అవడం జరిగిందన్నమాట. ఎప్పుడైతే 1935లో ఇటలీ ఇథియోపియా లేదా అభిసీనియాను ఆక్రమించిందన్నమాట. 1935లో ఇటలీ ఇథియోపియా లేదా అభిసీనియాను ఆక్రమించింది. ఆక్రమించడం వల్ల ఇటలీ అనేది జర్మనీకి సన్నిహితం అవడం జరిగిందన్నమాట. క్రమంగా ఇటలీ పశ్చిమ రాజ్యాలకు దూరమై జర్మనీతో స్నేహ సంబంధాలకు సంసిద్ధంగా ఉందన్నమాట. దీనికి తోడు స్పెయిన్ అంతర్యుద్ధంలో ఇటలీ జోక్యం చేసుకున్నందువల్ల పశ్చిమ రాజ్యాలకు ఇటలీకి మధ్య వైరుధ్యం అనేది మరింత బాగా పెరిగిపోవడం జరిగిందన్నమాట. తెలుగుతో హిట్లరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో స్పెయిన్ అంతర్యుద్ధంలో కలుగు చేసుకుని ఇటలీకి ఇతోధికంగా సాయం చేశాడన్నమాట. ఈ విధంగా మనకి రెండో ప్రపంచ యుద్ధంలో
తత్ఫలితంగా ఇటలీ 1937లో కొమింటర్న్ వ్యతిరేక ఒప్పందంలో చేరగా అప్పుడు రోమ్, బెర్లిన్, టోక్యో అక్షరాజ్య కూటమి అనేది ఏర్పడిందన్నమాట. చివరికి ఈ కూటమి రెండో ప్రపంచ యుద్ధానికి ముఖ్య కారణమైందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఏంటంటే 1939లో స్టార్ట్ అయిన రెండో ప్రపంచ యుద్ధం అనేది 1945లో ఎండ్ అవ్వడం జరిగిందన్నమాట. అంటే ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ దేశం, అట్లాగే జపాన్ దేశం, ఇటలీ దేశం, ఈ మూడు దేశాలు కలిసి రోమ్, బెర్లిన్, టోక్యో అనే అక్షరాజ్యాల కూటమికి ఏర్పడడం జరిగిందన్నమాట. సో ఇది మాట రెండో ప్రపంచ యుద్ధం అనేది 1939 సెప్టెంబర్ 1వ తేదీన స్టార్ట్ అయ్యి 1945 సెప్టెంబర్ 2వ తేదీన జపాన్ అనేది మిత్ర దేశాలకు లొంగిపోయే వరకు జరిగిందన్నమాట. ఇది రెండో ప్రపంచ యుద్ధం యొక్క గురించి. ఓకే, రెండో ప్రపంచ యుద్ధం వల్ల కలిగిన ఫలితాల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవడం ఏంటంటే ఐక్యరాజ్య సమితి అనే సంస్థ ఏర్పడడం, అట్లాగే ప్రపంచ దేశాలు ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఆరంభమైందన్నమాట. అమెరికా నాయకత్వంలోనేమో పెట్టుబడిదారు దేశాలు అనేది ఒక గ్రూప్గా, అట్లాగే రష్యా నాయకత్వంలో కమ్యూనిస్ట్ దేశం ఒక గ్రూప్గా అగ్రయండి ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఆరంభం అవడం జరిగింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. అట్లాగే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా రష్యాలు అనేవి అగ్రరాజ్యాలుగా ఆవిర్భించడం కూడా జరిగిందన్నమాట. ఇది రెండో ప్రపంచ యుద్ధం యొక్క ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన ముఖ్యమైన ఫలితం ఏంటంటే ప్రపంచ శాంతి సంస్థలో ఐక్యరాజ్య సమితి అనే ఒక అగ్ర సంస్థ అనేది ఏర్పడడం అనేది రెండో ప్రపంచ యుద్ధం యొక్క ముఖ్యమైన ఫలితంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో మనం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్య సమితి గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, లీవ్ ద మీటింగ్.